పిత పుత్ర పవిత్ర ఆత్మనామన ప్రభు నందిమికిలి ప్రియమైన సహోదరి సహోదరులారా దివ్యవాణి ప్రేక్షకులారా శ్రమల కాలం ఆధ్యాత్మిక వసంతకాలం అనే అంశాన్ని ధ్యానిస్తున్న మనం ఈ శ్రమల కాలంలో మనం ఏమి చేయాలి అని చూసినట్లయితే దానియేలు గ్రంథంలో చదువుతున్నాం వారు ఆ న్యాయాధిపతులు ఆమె ఒంటరిగా దొరుకుతుందని సమయం కొరకు వేచి చూస్తున్నారు ఒంటరి సమయం లేక ఏకాంత సమయం జీవితం ఓ పయనం సాగించు జీవితం ఓ పాట ఆలపించు జీవితం ఓ ఆట ఆడుతూ సాగిపో జీవితం ఓ పోరాటం యుద్ధం చేయి అవునండి ఈ శ్రమల కాలంలో మనం శరీరంతో లోకముతోని సాతానుతోని యుద్ధం చేస్తూనే ఉన్నాము అందుకే మార్కు శుభవార్త ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనం నుండి పదిహేనవ వచనం వరకు చదివి ధ్యానిద్దాం వెంటనే పవిత్రాత్మ ఆయనను ఎడారికి నడిపించెను అచ్చట ఆయన సాతాను చే శోధింపబడుచు నలుపది దినములు మృగవుల మధ్య జీవించుచుండెను దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండరి యోహాను చెరసాలలో బంధింపబడిన పిమ్మట యేసు గలీయా సీమకు వచ్చి కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించినది హృదయ పరివర్తన చెంది స్వార్తను విశ్వసింపుడు అని దేవుని వార్తను ప్రకటించను ఈ న్యాయాధిపతులు ఒంటరి సమయం కొరకై వేచి చూస్తున్నారు ఒంటరి సమయం దేని కొరకు అని మనం చూసినట్లయితే మొదటిగా ఒంటరితనములోనే ఒంటరి సమయంలోనే దావీదు యుద్ధానికి వెళ్ళవలసిన వాడు యుద్ధానికి వెళ్లకుండా ఉండిపోయి ఒంటరిగా ఉండి ఆ మేడ గది మీద అటూ ఇటూ నడుస్తూ స్నానం చేస్తున్న ఉరియా భార్య అయిన చూసి పాపంలో పడిపోతాడు సో ఒంటరి సమయంలో మనం హృదయాన్ని మన మనసును నిగ్రహించుకోవాలి ఈ నలభై రోజులు శ్రమల కాలంలో కొన్నిసార్లు మనకి సమయం దొరికినప్పుడు మన ఆలోచనలు ఎటు పరిగెడుతున్నాయి మనం ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నాం అనేది మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన సమయం ఒక సంఘటన చెప్తాను నేను మూడవ సంవత్సరం థియాలజీ చేస్తున్నప్పుడు వనస్థలిపురం హైదరాబాద్లో ఉన్న వనస్థలిపురం మినిస్ట్రీకి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయిని గదిలో పెట్టి ఉంచేశారు ఎందుకు ఉంచారు అంటే ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది బ్రదర్ మీరు ఒకసారి వెళ్ళి చూడండి అన్నారు పూజ అయిన తర్వాత వెళ్ళి చూస్తే ఆ అమ్మాయి బాడీ అంతా బ్లేడుతో ముక్కలు ముక్కలు కోసేసుకొని రెక్కేసుకొని ఉంది చాలా కాలంగా ఆమెను ఒంటరిగానే ఉంచేసారు ఇలా పిచ్చి పిచ్చి పనులు చేస్తుందని అసలు కారణం ఏమిటని ఆలోచించి చూస్తే ఆమె నల్లగా ఉందని ఎవరో లేడీస్ కాలేజీలో అన్నారట ఆ మాటకి తనలో తాను ఇంట్రోవర్ట్ అయిపోయి ఒంటరిగా ఒక నెల అంతా కూడా గదిలోనే గడుపుతూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ బ్లేడుతో శరీరాన్ని కోసుకుంటూ నేను అందంగా లేను దేవుడు నన్ను ఎందుకు ఎలా నల్లగా సృష్టించాలి దేవుడికి నేనంటే ఇష్టం లేదు అనుకుంటూ తనలో తను మాట్లాడుతూ ఉండేది ప్రభు నందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా ఇలాంటి సంఘటనలు మనం సమాజంలో కోకొలలుగా చూస్తున్నాం ఒంటరితనంలో ఉన్నప్పుడు మనిషి జీవితం బాగు చేసుకోవచ్చు లేక పాడు చేసుకోవచ్చు ఎందుకనగా అది మన చేతుల్లో ఉంది మన చేతుల్లో ఉంది ద్వితీయోపదేశ కాండం ముప్పయో అధ్యాయం పదిహేనవ వచ్చినలో చూసినట్లయితే మరణము జీవము మరణము జీవము నీ ముందు పెడుతున్నాను నీవు నీకు ఇష్టమైనది తీసుకోము అంటున్నాడు కాబట్టి మనం ఒంటరితనాన్ని చూసే సమయంలో పాపంలో పడడానికి ఇష్టపడుతున్నామా లేక పరిశుద్ధతలో జీవించడానికి సిద్ధపడుతున్నామా ఒంటరితనంలో మనం ఏమనుకుంటున్నామంటే మనల్ని ఎవరూ గమనించడం లేదు మనం ఒంటరులుగా ఉన్నామంటున్నాం కానీ శిరాపుత్రుడైన జ్ఞాన గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం పంతొమ్మిదవచనలో నరులు తన్ను చూతురేమో అని మాత్రమే అతని భయము ప్రభు నేత్రములు సూర్యుని కంటే పదివేల రెట్లు కాంతివంతముగా నున్నవి అవి మన రహస్యములన్నింటినీ గమనించుచునే ఉండును ఇదే గొప్పతనం అండి సో ఒంటరితనములో గొప్ప గొప్ప కార్యాలు చేసిన వాళ్ళు ఉన్నారు ఒంటరితనములో తొంటరి పనులు చేసిన వాళ్ళు ఉన్నారు దావీదు ఒంటరితనములో పాపంలో పడిపోయి దేవుని యొక్క అనుగ్రహాన్ని కోల్పోతుంటాడు ఇక ఒంటరితనములో తనను తాను జయించుకోగలిగిన వ్యక్తులు కూడా ఉన్నారు పునీత చిన్న దరేశమ్మ గారి జీవిత చరిత్ర మనం చదివినట్లయితే సమయం దొరికినప్పుడు ఖాళీ దొరికినప్పుడల్లా లేక ఒంటరిగా ఉన్నప్పుడల్లా దేవుని ఆలయంలోకి వెళ్ళి దివ్య సత్ప్రసాద్ ప్రభు ముందు కూర్చునేదంట గంటల ధరపడి కూర్చునేది సమయం దొరికినప్పుడల్లా సాతాను ఆమెను శోధించడానికి మారు రూపంలో వెళ్ళి తెరేసా నీవెప్పుడు చూసినా ఒంటరిగా ఉన్నప్పుడల్లా నీవు దేవాలయంలో కూర్చుంటావు రా మన ఇద్దరం కలిసి ఆడుకుందాము అని పిలిచింది సాతాను చిన్నపిల్ల రూపంలో వెళ్ళి వెంటనే పునీత చిన్న తెరేసమ్మ గారు ఆ చిన్నారి పిల్లవైపు చూసి నీ నాకు తెలియదు అనుకున్నావా నన్ను శోధించడానికి వచ్చిన సాతానివని చెప్పినప్పుడు సాతాను గడగడలాడుతూ అక్కడ నుండి మాయమైంది సో ఒంటరితనాన్ని మనం ఏ రీతిగా వినియోగించుకోగలుగుతున్నాం ఒంటరితనం దొరికితే చాలు మనం గంటల తరబడి ఫోన్ తిప్పుతున్నాం ఒంటరితనాన్ని ఈరోజు మనం నిజంగా అనుభవిస్తున్నాం కారణం ఏంటంటే ఇంట్లో ఐదుగురు ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఫోన్ తీసుకొని ఒక్కొక్క గదిలోకి వెళ్ళిపోతున్నారు కానీ ఆ ఒంటరితనాన్ని ఏ రీతిగా వీళ్ళు దేవుని కొరకు వినియోగిస్తున్నారనేది ప్రశ్నార్థకంగా మారిపోతుంది ఒంటరితనములో మనము దేవుని బిడ్డలమైన మనం ఏమి చేస్తున్నాము అంటే ఎక్కువ శాతం పాపంలోనికి పడిపోవడానికి పాపపు ఆలోచనలకి మనం స్థలం ఇస్తున్నాము అందుకే పునీత డాన్ గారు అంటారు అన్ ఐడిల్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అంటే అర్థం ఏంటి ఖాళీగా ఉన్న మ మనసు దెయ్యాల కొంపగా మారుతుంది కావున ఈ ఒంటరి ధనములో దావీదు లేక పాపంలో పడిపోకుండా వీ న్యాయాధిపతులు ఇదే మంచి సమయం సుసన్న ఒంటరిగా మనకు దిక్కి చిక్కితే ఆవిడతో పాపం చేయొచ్చని పాపపు ఆలోచనలు మనసులోకి జొప్పించుకుంటున్నారు న్యాయాధిపతులుగా ఉంటూ వాళ్ళ బాధ్యతలు మర్చిపోతున్నారు పాపము కోసమే పరుగులు తీస్తున్నారు కానీ వారి యొక్క బాధ్యతను నెరవేర్చడానికి వాళ్ళు ఆలోచించడం లేదు కావున ఈ ఒంటరితనాన్ని మనం ఎలా వినియోగించుకోవాలి అనేది మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ప్రభువు నందు మిక్కిలి ప్రియమైన సహోదరి సోదరులారా ఈ ఒంటరితనములో మనం ఏం చేయాలంటే అంటే యేసు ప్రభు ఎడారికి ఒంటరిగాల్లో ఉన్నప్పుడు సాతాను చేత శోధించబడ్డాడు ఒక పక్క దేవుని ఆత్మ ఓ పక్క సాతాను శోధించడానికి సిద్ధపడ్డది ఎడారికి కొనిపోబడినప్పుడు సాతాను శోధించడానికి సిద్ధపడ్డది అందుకే మన ఒంటరితనాన్ని దేవునితో గడపడానికి మనం సిద్ధపడాలండి ఈరోజు ఏమైపోయిందంటే ఒంటరితనం దొరికితే చాలు ఒంటరి అనిపించుకోలేకపోతున్నామేమో ఎందుకంటే మన ఫోను మన చేతిలో ఉంది కాబట్టి ఆ ఫోనుతో రాత్రి పన్నెండు వరకు గంటలు తరబడి అన్నీ చూసి అన్ని యాప్లు తిరిగేసి చివరికి నిద్ర లేకుండా రకరకాలైన మానసిక వ్యాధులకు గురి అవుతున్నాము ఒంటరితనాన్ని మనం పరిశుద్ధంగా వినియోగించుకోలేకపోతున్నాము ఆ ఒంటరితనములో లేనిపోని తొంటరి పనులు చేస్తూ మనం దేవుని కోపాన్ని రేపుతూ ఉన్నాము అందుకొరకే ఈ పరిశుద్ధ శ్రమల కాలంలో నాకు దొరికిన ఏకాంత సమయాన్ని దేవునితో గడపడానికి సిద్ధపడుతున్నానా దేవునితో ఆ సమయాన్ని గడిపి వరాలు పొందడానికి ఇష్టపడుతున్నానా ఏవమ్మ కూడా ఒంటరిగా వెళ్ళి ఆ పండును చూసి అనుకుంటుంది ఈ పండు తింటే బాగుండు అని తలంచింది ఈలోగా సాతాను ప్రేరేపించింది ఈ పండు తిన్నట్లయితే మీరు దేవునిలా తయారైపోతారు అందుకే దేవుడు మిమ్ము తినవద్దన్నాడు అంటే ఒంటరిగా వెళ్ళి పాపములో పడిపోయింది ఇక్కడ దావీదు కూడా ఒంటరిగా ఉండి పాపంలో పడిపోయాడు ఇక్కడ న్యాయాధిపతుల దగ్గరకు వస్తే వీళ్ళు ఒంటరిగా ఆ సమయం కొరకు వేచి చూస్తున్నారు ఆ స్త్రీని ఏ రీతిగా పాపంలో ఆ స్త్రీతో పాటు పాపములో పాపము చెయ్యాలని ఆలోచిస్తున్నారు ఈనాడు మన సభ్య సమాజంలో ఒంటరిగా వెళ్ళేవాళ్ళు ఒంటరిగా ఉన్నవాళ్ళు రకరకాలైన పిచ్చి పిచ్చి ఆలోచనలతో అనేక మంది స్త్రీలను పాటు చేస్తున్నారు ఒంటరితనంలో మూడు తప్పులు చేస్తున్నారు వీళ్ళు ఏంటంటే మొదటగా మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు రెండవదిగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎప్పుడైతే ఒంటరిని నాకెవరూ లేరు ఇక నాకు ఈ జీవితం ఎందుకు అని చెప్పి ఒంటరిగా ఉండి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఒక జాతి అయితే ఒంటరితనములో లేనిపోని మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకునేవారు రెండవ వర్గం ఇక మూడవ వర్గం చెడు కార్యాలకి ఆడపిల్లలను పాడు చేయడానికి రకరకాల చెడు అలవాట్లకి ఈ ఒంటరి సమయాన్ని వాడుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు దేవుని యొక్క బిడ్డలగా మనకు దొరికిన ఒంటరి సమయాన్ని మనం ఏ రీతిగా వినియోగించుకోగలుగుతున్నాము ఇక ఒంటరితనములో సోదరుణ్ణి జయించిన యోసేపుని గురించి ధ్యానించినట్లయితే పుతిపరి భార్య యోసేపు ఇంటిలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు అనేకసార్లు శోధించింది అనేకసార్లు శోధించిన దైవ భక్తి పరుడైన యోసేపు గారు ఆ శోధనని తిప్పు ఆయన మనకు ఆదర్శప్రాయుడుగా మారాలి ఈనాడు యువతి యువకులకి యోసేపు గారు యాకోబు కుమారుడైన యోసేపుని ఆదర్శంగా తీసుకోవాలి ఆది కాండ ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో మనం చూసినట్లయితే అనేక సార్లు యోసేపు శోధింపబడినప్పటికీ పాపానికి తల వంచలేదు పాపానికి తల ఎగ్గలేదు ఈరోజు మనకు శోధనలు వస్తే చాలు వెంటనే మనం పడిపోతున్నాం ఒంటరిగా ఉంటే చాలు రకరకాలైన పాపాల్లోకి పడిపోతున్నాం ఒంటరిగా ఉంటే చాలు రకరకాలైన శోధనలో చిక్కుకుంటున్నాం ఒంటరిగా ఉంటే చాలు ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలతో పిచ్చి పిచ్చి కార్యాలు మనం చేస్తున్నాం యోసేపుని అనేకసార్లు పుతిపరి భార్య శోధించినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో ససేమిరా దేవుని వైపు చూసేవాడు దేవునికి లోబడినవాడు దైవభక్తి కలిగినవాడు దైవ భీతి కలిగినవాడు కావున ఎట్టి పరిస్థితుల్లో కూడా శోధనకి తల ఒగ్గలేదు ఇదే మనం నేర్చుకోవలసిన సత్యం యోసేపుని మనం ఆదర్శంగా తీసుకుంటే యువకుడయ్యుండి ఆయన తన మనసుని కంట్రోల్ చేసుకున్నాడు తన శరీరాన్ని కంట్రోల్ చేసుకున్నాడు దేవునికి లోపడ్డాడు పరిశుద్ధతను కాపాడుకుంటున్నాడు ప్రభు నన్ను మికిలి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు యువతీ యువకులుగా ఎంతవరకు పరిశుద్ధతను కాపాడుకోవడానికి ప్రయత్నాలు మనం చేస్తున్నాం పునీత అగతమ్మ గారి జీవితంలో పన్నెండు సంవత్సరాలకే ఆ మహా తల్లి తను పరిశుద్ధతలో ఎదిగింది రాజుగారి కుమారుడైన ప్రోక్రాపు ఆవిడ్ని పెళ్లి చేసుకోవాలని ఆలోచించినప్పుడు నేను నన్ను నేను దేవుణ్ణికి అంకితం చేసుకున్నాను ప్రభువుని పెళ్ళి చేసుకున్నాను అని చెప్పినప్పుడు ఆ మాటలు విని రాజుగారి కుమారుడు నిర్గాంతపోయాడు పరిశుద్ధతలో నడవడానికి ఎంతో ప్రయత్నించింది పునీత ఆగతమ్మ గారు ఈరోజు మన యువతీ యువకులు మనమందరం కూడా ఒంటరితనములో అనేక శోధనలకి మనమే బాణశీలమవుతున్నామేమో కావాలని శోధనలో పడిపోయేవాళ్ళు కొంతమంది అనుకోని రీతిలో శోధనలకు గురయ్యేవాళ్ళు మరికొంతమంది అందుకే మొదటి పేదరు ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినలో కనుక మెలకువతో జాగరూకులై ఉండండి అంటున్నాడు పేదరు గారు ఎందుకంటే ఏ సమయంలోనైనా సాతాను మిమ్ము శోధించవచ్చు మరి ముఖ్యంగా ఒంటరిగా ఉన్నప్పుడు మరింత శోధనని గురి అవుతుంటాము అందుకే ఒంటరిగా ఉన్నప్పుడు మన హృదయాన్ని మనం కాపాడుకోవాలి మన తలంపులు మనం పరిశుద్ధపరచుకోవాలి మనల్ని మనం యోసేపులాగా దేవునికి అంకితం చేసుకోవాలి యోసేపు దైవభీతి గల నరుడు కాబట్టి దైవ భక్తి గల యువకుడు కాబట్టి పుతీపరి భార్య అనేక సార్లు శోధించిన అమ్మ నీవు నాకు తల్లి లాంటి దానివని చెప్పి ఆవిడ శోధనకి లొంగకుండా యోసేపు పై వస్త్రమును పట్టుకున్న వస్త్రాన్న విడిచిపెట్టాడు కానీ పరిశుద్ధతను విడిచిపెట్టలేదు పాపానికి లొంగలేదు ఇదే మనం యోసేపు జీవితం నుండి నేర్చుకోవలసిన గొప్ప సత్యం మన పాపమని వస్త్రాలు విడిచిపెట్ట వేయాలి పరిశుద్ధత వస్త్రాలు మనం ధరించాలి ఈ శ్రమల కాలంలో నీ పాపం అనే ఆలోచనలు విడిచిపెట్టాలి నీ పాపం అనే కోరికలు విడిచిపెట్టాలి ఒంటరిగా ఉన్నప్పుడు సాతాను ప్రభు అయిన క్రీస్తునే శోధించింది మనం ఏ పాటి వాళ్ళమండి అనుదినము ఈ లోకములో ఉన్నాము కాబట్టి మానవ శరీరము ధరించి ఉన్నాము కాబట్టి రకరకాలుగా ఈ లోకము నుండి వచ్చే శోధనలు తట్టుకోవాలి శరీరము నుండి వచ్చే శోధనలు తట్టుకోవాలి సాతాను నుండి వచ్చే శోధనలు తట్టుకోవాలి అంటే పునీత భక్త శిలువ యోహాన్ గారు అంటారు ఏకాంత సమయాన్ని ఒంటరి సమయాన్ని దేవునికి మీరు ఇవ్వండి ఎంత చక్కని మాట చూడండి అససీపుర ఫ్రాన్సిస్ వారు తన జీవితంలో బోధించుట కంటే ఏకాంతంగా ప్రార్థన చేయటం ఇష్టమని చెప్తున్నారు ఆయన ఎక్కువ సమయాన్ని ప్రార్థనలో గడిపేవారు తపోకాల ధ్యానాలలో చూసినట్లయితే ఆయన ఎక్కువ సమయాన్ని ప్రార్థనలో గడిపేవాళ్ళు ప్రభునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ తపస్సు కాలాన్ని ఏ రీతిగా మనం వినియోగించుకుంటున్నాం మన ఖాళీ దొరికితే పోనుతో సమయం స్పెండ్ చేస్తున్నామా లేకపోతే ల్యాప్టాప్తో మనం సమయం స్పెండ్ చేస్తున్నామా లేకపోతే రకరకాలైన టీవీ దృశ్యాలు చూస్తూ సమయం మనం గడుపుతున్నామా ఒక్కసారి ఆలోచించుకోవాలి మన పునీతులే మనకు ఆదర్శప్రాయులుగా మనకు ఉండాలి పునీత చిన్న తెరేశమ్మ గారు అవనివ్వండి పునీత అసీపుర్ ఫ్రాన్సిస్ వారు ఎవనీయండి పునీత భక్త సిలువ యోహాన్ గారు అవనియండి వాళ్ళు సమయం దొరికినప్పుడల్లా దేవునితో ఏకాంతంగా గడిపేవారు ప్రభువు నుండి శక్తిని పొందుకునేవారు మరి మనం ఈరోజు ఎందుకు శరీరం నుండి వచ్చే శోధనలు లోకము నుండి వచ్చే శోధనలు పిశాచి నుండి వచ్చే శోధనలు తట్టుకోలేకపోతున్నామంటే మనలో శక్తి చాలడం లేదని అర్థం బలహీనమైన మనం బలహీనమైన మనస్సును కలిగిన మనం బలహీనమైన బుద్ధిని కలిగిన మనం బలహీనమైన కార్యాలు చేయడానికి సిద్ధపడుతున్నాము ఎందుకనగా ఒంటరి సమయం దొరికినప్పుడు కాస్త ప్రార్థనలో మనం గడపగలిగితే ఒంటరి సమయం దొరికినప్పుడు పరిశుద్ధ గ్రంథం తీసుకొని కొంతసేపు ధ్యానించడం మొదలెడితే ఒంటరి సమయం దొరికినప్పుడు దేవుని స్థుతించగలిగితే దావీదు ఆయన రాజు అవ్వకముందు గొర్రెలను కాస్తూ ఒంటరి సమయంలో ఏం చేసేవాడు హార్పు పట్టుకొని పాటలు పాడుతూ నూట యాభై కీర్తనలు రచించేయడని మనం తెలుసుకుంటున్నాం నూట యాభై గీతాలు దావీదు పాడేడని మనం గమనిస్తున్నాం మనం చదువుకున్నాం ప్రియులార కాబట్టి నీ ఒంటరి సమయాన్ని లేనిపోని ఆలోచనలతో నింపుకుంటావా నీ ఒంటరి సమయాన్ని శాతానికి ఇవ్వడానికి సిద్ధపడతావా నీ ఒంటరి సమయాన్ని దేవునితో ఏకాంతంగా గడపడానికి నువ్వు సమయం ఇస్తున్నావా ఒంటరి సమయంలో పాపం పడిపోయిన దావీదు ఒంటరి సమయంలో పాపాన్ని చేయించడానికి సిద్ధపడిన యోసేపు ఒంటరి సమయంలో సాతాను శోధనని తిప్పుకొట్టిన క్రీస్తు భగవానుడు వాళ్ళ జీవిత చరిత్రలు మనం చూస్తూ ఆ క్రీస్తు ప్రభు ఒంటరి ధనములో సాతాను శోధించినప్పటికీ సాతాను శోధనల్ని ఆయన తిప్పుకొట్టి మీరు నాలా ఉండాలని మనకొక ఆదర్శాన్ని ప్రభు అయిన క్రీస్తు చూపుతున్నారు ఇక్కడ ఈ ఒంటరి సమయంలో న్యాయాధిపతులు ఆమెను పాపంలోకి నెట్టాలని చూస్తున్నారు కావున నీవు నేను కూడా ఈ పరిశుద్ధ శ్రమల కాలంలో మనకు దొరికిన కొద్దిగా ఒంటరి సమయాన్ని ఫోనుతో గడపకుండా ల్యాప్టాప్తో గడపకుండా ఏకాంతంగా ప్రభువుతో గడపడానికి పరిశుద్ధ గ్రంథంతో గడపడానికి దేవుని గీతాలు పాడుకుంటూ గడపడానికి మనం సిద్ధపడినట్లయితే ఈ శ్రమల కాలం తరువాత ఆధ్యాత్మిక వసంత కాలంలోనికి అడుగు పెట్టగలం ఈ ఒంటరితనాన్ని జయించడానికి సాధనాలు ప్రార్థన పరిశుద్ధ గ్రంథం కీర్తనలు ఈ మూడు మనకి ఎంతగానో దోహదపడతాయి ప్రభు నందు మిక్కిలి ప్రియులారా కావున మిమ్మందరినీ ప్రభు దీవించాలని ఈ శ్రమల కాలంలో మనం ఈ ఒంటరితనాన్ని జయించే శక్తినిమ్మని ప్రభుని వేడుకుందాం పిత పుత్ర పవిత్రాత్మనామన ఆమెన్ ప్రభు మిమందరిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక శ్రమల కాలం ఆధ్యాత్మిక కాలం.